రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కలెక్టర్ హరినారాయణ్ అన్నారు. జగనన్న కాలనీలో ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకుని ఇళ్లల్లోకి చేరాలని తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి గ్రామ సచివాలయంను కలెక్టర్ హరినారాయణ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించారు. హాజరు పట్టికను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం పట్ల కలెక్టర్ సచివాలయ సిబ్బందిని మందలించారు. అదేవిధంగా సచివాలయం పరిధిలోని భూముల వివరాల గురించి గ్రామ రెవెన్యూ కార్యదర్శిని అడిగారు. అనంతరం సంక్షేమ పథకాలు లబ్ధిదారుల గురించి బీమా ఎంతమందికి అర్హులని అడిగారు. గ్రామంలో ఎంతమందికి ఇళ్లు మంజూరు అయ్యాయని, నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఇంతవరకు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, పింఛన్ కార్డులు ఎన్ని మంజూరయ్యాయని అడిగారు. ఇటువంటి సర్వీసులకు ఎక్కువ మంది రావడం జరుగుతుందని అడిగారు. నిర్మాణ పనులు జరుగుతున్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను పరిశీలించి ఫ్రాక్ స్టేషన్ కార్యక్రమం గురించి ప్రశ్నించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, పనితీరును మెరుగుపరిచి గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు.